ఏమైనా తప్పుడు ఇంకో బిడ్డకి జన్మిస్తున్నానంటే ఇంకొక జీవి కూడా కన్సిడర్ చేయాలి లోపల. అలా జీవి కన్సిడర్ చేయాలని చెప్పి డబుల్ తింటాం కాదు, క్యాలరీ ఫుడ్ తినకూడదు, న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. మీకు అర్థమైనా? ఫుడ్ షుడ్ బి న్యూట్రిషియస్, నాట్ క్యాలరీ ఫుడ్. ఇన్ని క్యాలరీస్ తినాలని ఏం లేదు, ఇంత న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నామని ఇంపార్టెంట్. అది మెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్. అదొకటి ఏమవుతుంది, ఫస్ట్ ఒక్కసారి మనకి ఒక ఇంకో బేబీ ఫామ్ అయ్యేటప్పుడు బాడీ రిజెక్ట్ చేస్తుంది ఏదైనా కూడా, ఫారెన్ బాడీలాగా ఫస్ట్ రావాలి. అలా ఫస్ట్ 3 మంత్స్లోనే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి, నాసియా, మార్నింగ్ సిక్నెస్ అవి ఎక్కువ ఉంటాయి. ఇవి రెండే ఎక్కువ వస్తాయి ఎందుకంటే మార్నింగ్ లేవగానే మనకి తెలియకుండానే మార్నింగ్ సిక్నెస్ స్టార్ట్ అవుతుంది. ప్రెగ్నెన్సీ ఫస్ట్ ఎర్లీ 3 మంత్స్లో మనకు ఉండే ప్రాబ్లమ్స్. దాంతోపాటు వాంటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఎక్కువ, ఏం తిన్నా కూడా మనకి తినాలన్న ఆలోచన. ఏమేమి ఫుడ్ సిస్టమ్ ఉంటాయి అంటే మనకి పుల్లగా అంటే పుల్లగా ఉన్నవి ఒకటి అంటే పులుపు అనేది మనకి జీర్ణరసాన్ని ఊరిస్తుంది అంతే కదా. ఇప్పుడు మనకి జ్వరం వచ్చినప్పుడు ఏం తింటాం, ఆలుబుక్ర తింటాం, లేకపోతే నిమ్మకాయ వాసన చేస్తాం, లేకపోతే నిమ్మరసం తాగుతాం. దానివల్ల మనకి కడుపు డైజెస్ట్ ప్రాబ్లమ్స్ మనకి తగ్గుతాయి అన్నమాట, మనకి ప్రాపర్గా మనకి ఆ నాసి అనేది తగ్గుతుంది. అదే కాకుండా ఫస్ట్ మనకి ఎప్పుడైతే ఈ యొక్క ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతామో స్ట్రెస్లో ఉంటాం ఇన్షియల్గా, ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వాలి. ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీకి ఫస్ట్ మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఎప్పుడైతే మానసికంగా ప్రిపేర్ అయ్యామో ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయగలం. మానసికంగా ప్రిపేర్ అవన్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వస్తాయి అంటే సడన్గా వచ్చాం కాబట్టి, ప్రెగ్నెన్సీకి ఎప్పుడు కూడా ఫస్ట్నే మనకి పాత రోజుల్లో ఇవన్నీ ప్రిపరేషన్ చేసేవాళ్ళు మెంటల్గా. ఇప్పటికీ మీకు ఉత్తరాఖండ్లో చూస్తే అన్ని ప్రిపేర్ చేస్తారు మెంటల్గా వాళ్ళని, రిచువల్స్ ద్వారా కొన్ని సత్సంగ్స్ ద్వారా. అదే మీరు ఎవ్రీ మంత్ అక్కడ ప్రెగ్నెన్సీ టైంలో ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ ఒక మంత్రస్థానం ఉంటారు అక్కడ, ఇంటింటికి వచ్చి ఆ అమ్మాయికి ఏమి కళలు వచ్చాయి, డ్రీమ్స్ వచ్చాయి కూడా కనుక్కుంటారు. ఆ డ్రీమ్స్ని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ ఫుడ్స్ని మారుస్తారు అన్నమాట. అంటే వాళ్ళకి యాంగ్జైటీగా ఉందా, వాళ్ళకి రిలాక్స్ మోడ్గా ఉందా, ఇవన్నీ కూడా డిపెండ్ అయిపోయిన దేర్ మూడ్ ఇన్ దట్ టైంలో వాళ్ళ ఫుడ్స్ ఉంటాయి. మెయిన్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సాయంత్రం పూట భోజనం అంటే బెడ్కి అంటే భోజనం అన్నీ అయిపోయి బిఫోర్ బెడ్కి వెళ్ళే ముందు వేడి నీటితో స్నానం చేయాలి కంపల్సరీగా. ఓకే, వేడి నీటితో స్నానము. అదేవిధంగా డే టైంలో అభ్యంగన స్నానం. అభ్యంగన స్నానం అంటే మసాజ్, నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోవాలి. సూదిగా మసాజ్ చేస్తే వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పారి బ్రెయిన్ న్యూరాన్స్ కూడా బాగా రిలాక్స్ అయ్యి పుట్టే పిల్లలకి అది నెక్స్ట్ 3 మంత్స్ చాలా ఇంపార్టెంట్ ఈ స్నానాలు. ఎందుకంటే వీళ్ళకి ఉన్నటువంటి యాంగ్జైటీ స్ట్రెస్ వల్ల లోపల బిడ్డ ఫామ్ అయ్యేటప్పుడు డిస్టర్బ్ అవ్వకూడదు లోపల. ఎందుకంటే వీళ్ళలో ఉన్నటువంటి హార్ట్ రిథము, యాంగ్జైటీ, ఈ స్ట్రెస్నెస్ వల్ల లోపల బేబీ ఫామ్ అయ్యేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి ఇనిషియల్గా. 3 మంత్స్ అంటే ఫస్ట్ 3 మంత్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత ప్రాబ్లం ఉండదు మళ్ళీ. మళ్ళీ 1 నెల నుంచి 3 నెలల దగ్గర కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లం అంటే ప్రాబ్లం కాదు, అన్ని మనం యాక్సెప్ట్ చేయకపోవటం అనేది ఒక ప్రాబ్లం మేజర్ ఉంది. మిగతా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఆబ్వియస్గా ఉంటాయి. మళ్ళీ 4వ నెల నుంచి 6వ నెల దాకా ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. మళ్ళీ 7వ నెల నుంచి 9వ నెల కొంచెం ఏదంటే కాళ్ళు వాయటము, బరువు ఎక్కటము, ఇవి అలాంటివి ఉంటాయి. బ్యాక్ పెయిన్ రావటము, కాన్స్టిపెన్సీ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ కూడా కొంచెం షుగర్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, ఇవన్నీ కూడా 7వ నెల నుంచి 9వ నెల నుంచి ఈ ప్రాసెస్. ఇంకా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన ఫీలింగ్ కానీ ఫస్ట్ ఏం చేయాలి, ప్రాణాయామ స్టార్ట్ చేయాలి. రోజుకి 1 అవర్ ప్రాణాయామ చేయాలి. తర్వాత చిన్న చిన్న ఆసనాలు చేయాలి, అభ్యంగన స్నానం చేయాలి, రాత్రి పడుకునే ముందు వేణులతో స్నానం చేయాలి, కాళ్ళకి మసాజ్ చేయాలి పడుకునే ముందు. ఎందుకంటే వాతాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ప్రతిరోజు అరికాళ్ళు ఉంటాయి కదా మీకు, అరికాళ్ళలో ఇట్లా కాలు ఉందనుకోండి, ఇక్కడ ఇక్కడ పట్టుకొని పైన నుంచి ప్రెస్ చేయాలి కాళ్ళు. ప్రెజర్ పాటించాలి.
ఇట్లా వేసి ఈ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ పాయింట్స్ దగ్గర కొంచెం ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తే మన బాడీలో వాతం బ్యాలెన్స్. 100% ఫ్రై ఐటమ్స్ తినకూడదు. ఫ్రై ఐటమ్స్ తింటే ఏదైనా ఫ్రై చేస్తాం కదా, వేపుడు కూరలు కానీ, అంటే డీప్ ఫ్రై ఐటమ్స్, డీప్ ఫ్రై ఐటమ్స్ టోటల్గా అవాయిడ్ చేయాలి, టోటల్గా అవాయిడ్ చేయాలి. అదేవిధంగా భోజనంతో లిక్విడ్స్ తీసుకోవచ్చు, వాటర్ కొంచెం తాగాలి భోజనం తర్వాత, భోజనం ముందు వాటర్ తీసుకోవచ్చు కానీ భోజనం టైంలో తీసుకోవచ్చు. భోజనంతో ఫ్రూట్స్ కలపకూడదు, భోజనంతో లిక్విడ్స్ కలపకూడదు, పండ్ల రసం అంటే భోజనం కానీ పండ్ల రసం తాగదు, దానికి దీనికి గ్యాప్ ఉండాలి. అంటే ఇప్పుడు భోజనం చేసాం మనం, ఒక 1.5-2 hours తర్వాత మీకు ఫ్రూట్ జ్యూస్ కావాలి తీసుకోవచ్చు, ఫ్రూట్ కావాలి తీసుకోవచ్చు. అంతేగాని భోజనంతో పాటే ఇంత తిన్నాము, దాని పక్కనే ఒక గ్లాస్ బత్తాయి జ్యూస్ ఏదో ఇస్తాను, అది భోజనంతో మిక్స్ చేయాలి. అంటే హెవీనెస్ వస్తుంది బాడీలో, హెవీనెస్ ఫీల్ అవుతాము. దాంతోపాటు సిట్రస్ ఫ్రూట్స్ని ఎక్కువ తీసుకోవాలి, ఆల్బగ్ర కానీ అది. మీకు నాసియాని దీన్ని కంట్రోల్ చేయాలి అంటే కొంచెం, అంటే కొంచెం తగ్గించాలి అంటే మీకు అల్లం మొరపు ఐడియా ఉందా మీకు? అల్లంని జ్యూస్ చేసి బెల్లం పాకం వేసి, బెల్లం వేసి పాకం పట్టి మనకి చిన్న చిన్న మురబ్బ అంటారు కదా, అల్లం మురబ్బ, అల్లం మురబ్బ అని మీరు సేవ్ చేస్తారు. మన ఇంట్లో కొంచెం అంతట ముక్క పొద్దున మీకు ఎప్పుడైతే నాసియా లాగా ఫీల్ అవుతారో మీకు, ఆ టైంలో మీరు అల్లం ముక్క తీసుకోవాలి. కాబట్టి పొద్దునే మార్నింగ్ సిక్నెస్ పోగొట్టి, ఎక్కువ మార్నింగ్ సిక్నెస్ ఉందనుకోండి, ఎక్కువ మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది మనకి, వాళ్ళు ఏంటంటే బెడ్ మీద లేసే ముందే మీరు ఒక అరటిపండు పెట్టుకోండి రాత్రి, ఎక్కువ ఉంటే ఒక అరటిపండు పెట్టుకొని అరటిపండు తిని ఇంట్లో లేవండి. కాన్సన్ట్రేషన్ ఇక్కడికి వెళ్తుంది యాసిడ్స్, అప్పుడు మార్నింగ్ సిక్నెస్ తక్కువ, ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే. అల్లం మురబ్బ ఒకటి, ఆల్బక్ర ఒకటి, వాళ్ళకి ఈ నాసియా ప్రాబ్లమ్స్ నుంచి ఉంటుంది. అప్పుడప్పుడు పంప్కిన్ సీడ్స్ తీసుకోండి నిద్రపట్టడానికి, పంప్కిన్స్. ఇది ఫస్ట్ మంత్స్లో, ఫస్ట్ మంత్లో మనకి వచ్చే ఈ ప్రాబ్లమ్స్ నుంచి. ఇదొకటి అభ్యంగన స్నానం, వేడి నీటి స్నానం అట్ నైట్, నైట్ మసాజ్, అదేవిధంగా సిట్రస్ ఫ్రూట్స్ ఇంకా ఆల్బక్ర కానీ బత్తాయి కానీ తీసుకోవాలి, అల్లం మొరబ్బ అనేది పక్కన పెట్టుకోవటం మంచిది. టోటల్గా మానేయాలి, బేకరీ ఐటమ్స్ టోటల్గా మానేయాలి, అదేవిధంగా పండ్ల రసాలు అవన్నీ కూడా భోజనంతో కుక్కుడు ఫుడ్తో కలపకూడదు తీసుకోవాలని చెప్తాను. ప్రోటీన్ ఫుడ్స్ అన్నీ మళ్ళీ మీకు చెప్తాను. అదేవిధంగా మీకు ఈ నాసియా ఇవి తగ్గడానికి, మార్నింగ్ సిక్స్ అవి తాగడానికి B6 ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి, వైటమిన్ B6 ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. అదేంటంటే మనకి గ్రౌండ్ నట్, వేపిన గ్రౌండ్ నట్ నువ్వుల్లో ఉంటుంది, హోల్ గ్రెయిన్స్ అన్నీ కూడా ప్రాసెస్ చేయని అన్నింటిలో కూడా B6 ఆబ్వియస్గా ఉంటుంది. అదేవిధంగా బనానాస్, అందుకని కరెక్ట్గా చెప్పాను, ఆ బనానాలో కూడా మనకి ఆ మార్నింగ్ సిక్నెస్ని తగ్గించడానికి మీకు ఆ బనానాస్ వాటిలో కూడా మీకు ఈ B6 ఉంటుంది. అంటే గ్రౌండ్ నట్స్, సిసమి సీడ్స్ అంటే నువ్వులు కానీ, నువ్వులు ఉంటాయి కానీ, లేదా వేపిన వేపిన పల్లీతో మొట్టిగా తినకూడదు, కొంచెం బెల్లం వేసుకుని తింటాను, మొట్టిగా తినేసుకుని అంటే అంత బెల్లం ముక్కబెట్టుకొని తీసుకోవాలి. బొబ్బర్లో B6 కావాలంటే బెస్ట్ ఫుడ్ మనకి అప్పటికప్పుడు దొరికేది బొబ్బర్లు ఉంచుకొని ఫ్రెష్గా దొరికితే దొరికినట్టు, లేకపోతే నానబెట్టుకొని సాయంత్రం ఒక స్నాక్ లాగా తీసుకోవచ్చు, ఉడకబెట్టుకొని కొంచెం నిమ్మరసం వేసుకొని ఒక ఒక స్నాక్ లాగా ఉపయోగపడుతుంది మీకు ఆ టైంలో మార్నింగ్ సిక్నెస్కి. వాటికి కూడా ఇది ఒక B6 లోపల ట్రైన్ లేని తర్వాత ప్రోటీన్, B6, ఈ ఫుడ్స్ మీ సిట్రస్ ఫ్రూట్స్ ఇవి తీసుకుంటున్నాం. మిగతా ఫుల్ ప్రోటీన్ మళ్ళీ చెప్తాను నేను, మంత్ వైజ్ కావాల్సిన చిన్న చిన్న ప్రికాషన్స్ వాటికి ఫస్ట్ చెప్తున్నాను. మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ దాకా ఫుడ్స్ ఏం తీసుకోవాలి జనరల్గా 9 months అది మళ్ళీ లాస్ట్ కంక్లూజన్లో చెప్తాను, మంత్ వైజ్ చెప్తాను. ఈ టైంలో ఎంత ఫామ్ అవుతుంది తెలుసు? 500 ఫస్ట్ మంత్లో నిరకల్లా చిన్న ఫామ్, జస్ట్ ఒక గింజ కూడా కాదు చిన్న సెల్స్, ఇప్పుడు 2 cells అనుకోండి, 2 cells కలిగి అలా టీ టోటల్గా కెఫిన్ టీ ఫుడ్స్ 100% మానేయాలి. అంటే మీకు యాంగ్జైటీ ఇంకా పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, అందుకని 0 చేయాలి కాఫీ టీ.
మిల్క్ అనేది జీరో చేయాలి. కావాలంటే కోకోనట్ మిల్క్ తీసుకోవచ్చు. ఎందుకంటే మిల్క్ అనేది ఎప్పుడు కూడా ప్యూరెస్ట్ ఆవు నుంచి తీసుకోవాలి. ఆవు నుంచి పిండిన విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో కన్సూమ్ చేయాలి, అప్పుడే మిల్క్ ప్రాపర్టీస్ ఉంటాయి. దానికన్నా ముందు మీకు మంచి కాల్షియం కావాలంటే చక్కగా పెరుగు తినండి. మీకు ఎంత పెరుగు కావాలో మంచి పెద్ద కప్పు నిండా మామూలు మిల్క్ మిల్క్ జీరో చేసాయి మీకు కొడుతూ. మీకు ఆ ప్రోటీన్ కావాలి, ఆ కాల్షియం కావాలంటే చక్కగా మిగతా ఫుడ్స్ చెప్తాను. దాంతోపాటు మంచి పెరుగు ఆవుకి బాగా కాగబెట్టుకొని చక్కగా స్లో అండ్ స్టడీగా కాగబెట్టుకొని చక్కగా కప్పు నిండా మీకు తోడు పెట్టుకొని మీకు అంత కప్పు నిండా తింటే మీకు కావాల్సినవన్నీ వచ్చేస్తాయి. మిల్క్లే ఉంటాయి, అన్నీ మిల్క్లో ఉంటాయి. అదేం 6 అవర్స్ తగిలితేనే మిల్క్ మన బాడీకి అబ్జర్వ్ అవుతుంది. లేకపోతే మిల్క్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఇఫ్ యూ టేక్ ద మిల్క్ యూ షుడ్ జస్ట్ స్టే ఫర్ 6 to 8 hours ఏం తీసుకోకుండా మినిమం మ్యాక్సిమం 12 అవర్స్ అప్పుడే మిల్క్ మంచి ఫుడ్ ఉంటుంది. దానికంటే బెస్ట్ ఫుడ్ ఏంటంటే పెరుగు. కూల్ డ్రింక్స్ ఏమి తినకూడదు, అంటే కార్బొనేటెడ్ అంటే కార్బన్ను అంటే కార్బొనేటెడ్ డ్రింక్స్ ఏమి తీసుకోండి. మనం ఫీల్ అయితే మటుకు వామ్ వాటర్ జీలకర్ర వామ్ వేసేసి మీరు కొంచెం నిమ్మరసం వేసుకొని ఇట్లా బాగా బాయిల్ చేసుకొని దాన్ని కొంచెం సోడాలాగా మీరు లోకల్ మీ ట్రెడిషనల్ సోడాలాగా ఆ 2 డేస్ బాయిల్ చేసి నీళ్ళు బాగా కట్టుకొని దాన్ని కొంచెం నిమ్మరసం వేసుకుని లిటిల్ రెండవ మంది వచ్చేటప్పటికి మనకి సేమ్ కొంచెం నాసియా కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా కొంచెం అలసట ఉంటుంది అన్నమాట, పూర్తి అలసట కొంచెం చికాకు స్టార్ట్ అవుతుంది. రెండో నెలలో కొంచెం మెంటల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి ఈ హార్మోన్ వల్ల. దానికి కూడా సేమే ప్రాణాయామ కంటిన్యూ చేయాలి, సేమ్ అభ్యంగన స్నానం కంటిన్యూ చేయాలి. వైటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. నట్స్ సీడ్స్ అంటే అన్ని మనకి వేసిన పప్పు నువ్వులు సన్ఫ్లవర్ గింజలు పంకిన్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఓకే వీటన్నింటిలో కూడా ఉంటారు. వీటన్నింటిలో కూడా మనకి ఈ వైటమిన్ ఈ ఉంటుంది యాక్చువల్గా. అవన్నీ నట్స్ అండ్ సీడ్స్ గుర్తుపెట్టుకోండి సింపుల్గా. వైటమిన్ ఈలో ఫ్లవర్ థెరపీ లాగా మీకు ఏమైనా మల్లెపూలు దొరికితే మల్లెపూలు అంటే అలాంటి ఫ్లవర్స్ని ఎక్కువ స్మెల్ చూస్తాను. ఒక చిన్న బుట్టలో పెట్టుకొని ముందు పెట్టుకోవటం దిస్ అబ్జర్వ్ ద ఫీల్ దట్ ఎసెన్స్ ఆఫ్ దట్ అరోమాస్. బట్ ఇట్ షుడ్ నాట్ బి స్ట్రాంగ్, ఇట్ షుడ్ బి వెరీ మైల్డ్ అంటే లైట్ ఉంటాయి కదా స్మెల్స్ ఉంటాయి కొన్ని కొన్ని స్మెల్స్ ఇన్ ఫ్లవర్స్ కానీ ఇంకేదైనా కూడా ఘాటుగా ఉండే వాటిని చూడకూడదు. మళ్ళీ మీకు అది రివర్స్ అవుతుంది, సూదింగ్గా ఫీల్ అవుతారు. అట్లా మీకు ఏవైతే ఫ్లవర్స్ ఇష్టంగా ఉంటాయో ఆ ఫ్లవర్స్ని మీ పక్కన పెట్టు. మూడో నెల వచ్చింది వాటర్ కన్సంప్షన్ పెంచాలి, అంటే ఎక్కువ వాటర్ ఫ్రూట్స్ తీసుకోవాలి. అంటే పంకిన్స్ లాగా అలాంటివి తీసుకుంటా నీటిని కూడా తాగే నీటిని కూడా క్వాంటిటీ కొంచెం పెంచాలి. ఎందుకంటే డీహైడ్రేట్ కాకుండా హైడ్రేట్ డీహైడ్రేట్ కాకుండా వాటర్ ఎక్కువ కన్సూమ్, వాటర్ ఫ్రూట్స్ తీసుకోవటం, వాటర్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవటం, సలాడ్స్ తీసుకోవటం, మార్నింగ్ ఒక కప్ నిండ ఫుల్ సలాడ్ లాగా తీసుకోవటం, ఒక ఫ్రూట్ ఏదో ఒక ఫ్రూట్ కంపల్సరీగా రోజు 2 ఫ్రూట్ అయినా కంపల్సరీగా 3rd మంత్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ 2 మంత్స్ తీసుకోవాలి, 3rd మంత్ నుంచి ఫ్రూట్స్ చూపి మాస్టర్ మిగతా అయినా సీజన్గా ఏం పెరుగుతాయి ఫుడ్ ఇక్కడ కానీ ఎట్ ఏ టైం ఒక ఫ్రూటే తీసుకోండి, చూస్ చేసుకోండి. ఇప్పుడు కమలా బత్తాయి అండ్ పైనాపిల్ కంబైన్ చేయచ్చు, 3 సిట్రస్ మళ్ళీ పప్పాయి దాంతో కంబైన్ చేయకూడదు, యాపిల్ దాంతో కంబైన్ చేయకూడదు, సపోటా దాంతో కంబైన్ చేయకూడదు. కాబట్టి సపోటా పప్పాయి అలా ఆ స్వీట్ ఉంటాయి కదా మీకు కాంబినేషన్స్ ఉంటాయి స్వీట్గా ఉండేవి మిలా ఉంటాయి కదా వాటర్ మిలా మిలాల్స్ మళ్ళీ సపరేట్గా తినండి, దాని దీంతో కంబైన్ చేయండి. మస్క్ మిలా వాటర్ మిలా అవి వాటర్ ఫ్రీ వాటర్ సపరేట్గా తీసుకోండి, ఆ కాంబినేషన్ తీసుకోవచ్చు లేదా సింగిల్ ఫ్రూట్ తీసుకోండి. అలా ఫ్రూట్స్ని కూడా మీరు జాగ్రత్తగా చూస్ చేసుకునే ముందు నేను కమలాలు తింటాను, కమలా అలా సిట్రస్ సంబంధించిన ఫ్రూట్స్నే తీసుకోండి. ప్యాషన్ ఫ్రూట్ సిట్రస్, కమలా సిట్రస్, బత్తాయ సిట్రస్, పంపర్ పంచ్ సైడ్ ఉంటుంది పెద్ద పంపర్ పంచ్ లాగా అవి ఈ కాంబినేషన్ కలుపుకోవచ్చు, దాన్ని మిక్స్ చేయండి. వైటమిన్ సి అబ్జర్వింగ్ కెపాన్ ఎక్కువ తీసుకోవాలి ప్రతి ఫుడ్స్ తోటి. అంటే మీ బాడీలో కాల్షియం అబ్జర్వ్ అవ్వాలన్నా, ఐరన్ అబ్జర్వ్ అవ్వాలన్నా మెగ్నీషియం ఫుడ్స్ తీసుకోవాలి. మీకు అవి చెప్తాను, మెగ్నీషియం ఫుడ్స్ 3 నెలలు తీసుకోవాలి,
కాల్షియం అబ్జర్వ్ అవ్వాలన్నా ఐరన్ అబ్జర్వ్ అవ్వాలన్నా థాట్ మెంతరించి సిట్రస్ ఫుడ్స్ తీసుకుంటుండాలి. దాంతోపాటు వైటమిన్ సి రిచ్గా ఉన్న ఫుడ్స్ రోజు అట్లీస్ట్ నిమ్మకాయ నీదైనా లేకపోతే నిమ్మకాయ పిండుకొనైనా తీసుకుంటుంటాం. ఎందుకంటే వైటమిన్ సి అనేది ఒక క్యాటలిస్ట్గా పనిచేస్తుంది మన శరీరంలోకి కాల్షియంని ఐరన్ని వీటన్నిటిని అబ్జర్వ్ అవ్వడానికి అది ఒక మూలంగా పనిచేస్తాం. ఇమ్యూనిటీ పవర్ పెంచుద్ది, అదేవిధంగా మన శరీరంలో మిగతా మూలకాలు అబ్జర్వ్ అవ్వటానికి ప్రాపర్గా కాల్షియం. మూడో నెల నుంచి ఖచ్చితంగా వైటమిన్ సి ఫుడ్స్ కంపల్సరీగా మీకు డైట్ ఆసియా మార్నింగ్ సిక్నెస్ తగ్గిపోతుంది, ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. ఎవరికైనా కొంచెం కంటిన్యూ వచ్చి కానీ 90% పీపుల్కి థర్డ్ మంత్ ఎండింగ్ వచ్చినప్పటికి నాసియా అయింది, బాడీ అడ్జస్ట్ అయిపోయింది. కానీ ఇక్కడ నుంచి బిడ్డ పెరగడం స్టార్ట్ అవుతారు. కాబట్టి ఫ్లూయిడ్స్ అంటే ఫ్లూయిడ్స్ అంటే ఆ ఫ్లూయిడ్స్ కాదు, వాటర్ కంటెంట్, వాటర్ ఫ్లూయిడ్స్.